नमः श्री गुरुभ्यो नमः इप्पुडु विघ्नेश्वरुनि मीरु चूस्तुन्नारु ईयन ఒక ప్రత్యేకమైనటువంటి మట్టితో తయారు చేయబడిన విఘ్నేశ్వరుడు. వినాయక చతుర్థి కాలంలో మృద్గణపతిని అంటే మట్టితో తయారు చేసిన గణపతిని పూజించి దాన్ని గంగలో కలపాలి అని శాస్త్రం. దీని గురించి చాలా పర్యాయాలు పురాణాల్లో చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సమస్య ఏంటంటే కొన్ని రోగాల వల్ల బయట మట్టి గణపతిని చేయలేకపోతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కొందరు చేస్తున్నారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసే అవకాశం లేదు. నిమజ్జనం చేసినా అది మళ్ళీ కరుగుతుందో లేదో తెలియటం లేదు. కానీ ఇప్పుడు ఫాదర్ శ్రీ వెంకటేష్ ఒక గొప్ప ఊహ చేశాడు. మట్టితోటి ఒక గణపతిని తయారు చేశాడు. ఈ మట్టి గణపతిలో కొన్ని విత్తనాలు ఉంటాయి. అందులో కొన్ని బంతి పూలకి సంబంధించినటువంటి విత్తనాలు కూడా ఉంటాయి. ఇది చూశారు, ఇది ఒక మట్టి. ఈ మట్టి వ్యవసాయం కోసం ప్రత్యేకంగా వాడేటటువంటి సహజ సిద్ధమైన మట్టి, ఏ ఎరువు వాడని మట్టి. ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థి కాలంలో పూజించాక ఈ మట్టిలో పెట్టేసి కాసి నీళ్లు పోస్తే ఇది కరిగిపోయి ఆ మట్టిలో కలిసిపోతుంది. అంటే వినాయకుడు నిమజ్జనం అయిపోతాడు అందులో. ఈ సంచిలోనే అంటే నీళ్లు కిందకి దిగవట, అందులోంచి బంతి మొక్కలు పీకలేస్తాయి. ఇంట్లో పెట్టుకుంటే కూడా ఆ పువ్వులు చాలా అందంగా కనబడతాయి. ఈ సంచి బలంగా విఘ్నేశ్వరుడు బలంగా మట్టి బలంగా దొడ్లో ఏదన్నా తోటలో పెట్టేసి నీళ్లు పోస్తే తోటలో తెలిసిపోయి మొక్కలు పీకొస్తాయి. లేదా ఒక కుండీలో పెట్టి డాబా మీద పెట్టుకున్నా పర్వాలా, ఏ కుండీ లేకపోయినా ఇందులో పెట్టినా ఆ విఘ్నేశ్వరుడు అందులో కరిగిపోతాడు. చూశారు, ఈ విధంగా ప్రాకృతికమైన కాలుష్యం లేకుండా విఘ్నేశ్వరుడు తయారు చేసి పూజించే ఒక గొప్ప ఆలోచన చేశారు. గురు భక్తితో నాకు చూపించాడు, నేను చాలా సంతోషించాను. భక్తులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. తద్వారా ఇటు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. శాస్త్ర ప్రకారంగా మట్టి గణపతిని పూజించిన వాళ్ళు అవుతారు, గణపతి యొక్క అనుగ్రహం పొందుతారు, శ్రేయోభివృద్ధి వస్తారు.